స్వాగతం. నా పేరు సింధూజ. ఈరోజు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో కన్వకేషన్ హాల్లో ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల సదస్సు జరిగింది. ఈ సదస్సులో మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎడ్యుకేషన్ కమిషనర్ మరియు డిఈఓలు పాల్గొన్నారు. ఈ సదస్సులో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ, మన ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్లలో మెరుగైన వసతులు కల్పించాలని, ఏ ఒక్క విద్యార్థి కూడా నేలపై కూర్చోకూడదని మన ముఖ్యమంత్రి గారి కోరిక అన్నారు. అలాగే కొమ్మాదిలో ఆర్జేడీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. అయితే ప్రధానంగా ఇక్కడ ఎవరైతే మూడు జిల్లాల హెచ్ఎంస్ వచ్చారో మీ అందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. మామూలుగా ఒక స్టూడెంట్ కానీ బాగు లేకుండా ఏదైనా చెడిపోతే అది ఆ స్టూడెంట్కి మాత్రమే నష్టం. ఒక టీచర్ కానీ బాగు లేకుండా చెడిపోతే అది ఒక క్లాసుకు నష్టం. కానీ ఒక హెచ్ఎం బాగు లేకపోతే అది ఎంటైర్ ఆ స్కూల్కు నష్టం. అంటే మీరు ఎంత కీలకమైన పాత్రలో ఉన్నారో అంత ఇంపార్టెంట్ పాత్ర ఉన్నారు. అయితే మన అదృష్టం కొద్ది మనకున్న హెచ్ఎంస్ అందరూ కూడా చాలా చాలా డైనమిక్, మంచి బ్రహ్మాండంగా ఎఫిషియెంట్ పర్సన్స్ అందరూ మనకి హెచ్ఎంస్ కావాలి. హెచ్ఎం అనగానే మీకు టీచింగ్తో పాటు ఎక్స్ట్రాగా అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ కూడా కొంత ఉండాలి. ఎందుకంటే ఆ స్కూల్ మొత్తాన్ని కూడా మీరు మేనేజ్ చేయాలి. టీచర్స్ కావచ్చు, లేకపోతే నాన్ టీచింగ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఓవరాల్గా ఏదైనా అక్కడ మంచి అయినా చెడైనా మనం హెచ్ఎంనే రెస్పాన్సిబుల్ చేస్తాం. కాబట్టి అటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ కూడా ఎక్స్ట్రాగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ మరి ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మరో పక్క డిఎస్సీల ద్వారా ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కానీ, వీటన్నిటితో పాటు టెక్నాలజీ కానీ ఇవన్నీ ఇచ్చి కూడా ఇంకా ఎందుకు మనం ఒక కామన్ పేరెంట్కి పూర్తిగా ఈ ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం కలిగించలేకపోతాం అన్నది మనం అందరం కూడా ఆలోచించుకోవాలి. జిల్లా విద్యాశాఖ అధికారి
చేసిన గౌరవనీయ మంత్రివర్యులు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సభ విశాఖపట్నంలో బంద్ సందర్భంగా మద్దిలపాలెం కోడేనిలో ఏఐటీయూసీ నాయకుల ఆధ్వర్యంలో రాస్తా రోకోలు ధర్నాలు నిర్వహించారు. దీనివల్ల వాహనాలు నిలిచిపోయాయి, పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది. దీనిలో పోలీస్ వారు ఏఐటీయూసీ నాయకుల్ని అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ బంద్కు పిలుపునిచ్చినట్టే ఇచ్చి ఇలా పోలీస్ వారితో అరెస్టు చేయించడం సరికాదని, ఇది చాలా దారుణమని తీవ్రంగా ఖండించారు. ఏపీకి ప్రత్యేక వాదం వెంటనే ప్రకటించాలి, ఏపీకి ప్రత్యేక వాదం వెంటనే ప్రకటించకపోతే బిజిని వెంటనే కేటాయించాలి, ఫ్యాక్టరీ వెంటనే నిర్మాణం చేపట్టు విశాఖ ప్రత్యేక ప్రకటించాలి. రాయా ఆందోళనకారులంతా కూడా దిగ్బంధం చేశారు. ఈ నేపథ్యంలో వాహనాలన్నీ కూడా భారీ స్థాయిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు చివరకు వాళ్ళకి నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు వినకపోవడంతో పోలీసులు అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. చూడవచ్చు ఇక్కడ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా, బంద్లో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పోలీస్ వెహికల్ ఎక్కిస్తున్నారు. ఇక్కడ మొత్తంగా ఒక్కసారి ఇంతవరకు కూడా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ఒక్కసారిగా అరెస్టులకు పూనుకున్నారు పోలీసులు కూడా. ఇక్కడ మనతో మాట్లాడడానికి సిపిఎం ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ నగరంలో బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. జీవీఎంసీ దగ్గర దీని అనంతరం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఆఖరి బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఢిల్లీలో ప్రారంభమవుతున్నాయి. ఈ 4.5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి తీరినటువంటి అన్యాయం జరిగింది.
బీజేపీ తీర్ని ద్రోహం చేసింది ఆంధ్ర ప్రజానీకానికి. 4.5 సంవత్సరం గడిచిన విభజన చట్టంలో ఉన్నటువంటి ఏ ఒక్క హక్కుని కూడా అమలు చేయలేదు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తీవ్రంగా నష్టపోయాం, 10 ఏళ్ళు వెనక్కెళ్ళాం. అందువల్ల ఇప్పటికైనా చివరి అవకాశం అనేటువంటిది ఉన్నది. ఈ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకొని బీజేపీ ఖచ్చితంగా విభజన చట్టాన్ని అమలు చేయాలి. విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రధానమైంది. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, రాయితీలు ఉంటాయి. అలాగే రైల్వే జోన్ వస్తే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. రైల్వే జోన్ అన్ని రాష్ట్రాల్లో, చిన్న రాష్ట్రం కూడా ఒక్కొక్క జోన్ ఉంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో 2-3 జోన్లు కూడా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్కి జోన్ ఉంటేనే ఇక్కడ ఆర్బీఐ పరీక్షలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకి పనులు దొరుకుతాయి. అందుకని రైల్వే జోన్ ఏర్పడాలి. రైళ్లు మన చేతిలో ఉంటాయి. ఈరోజు భువనేశ్వర్ చేతిలో, ఒరిస్సా చేతిలో రైళ్లు ఉండడం వల్ల మన ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. అట్లాగే వెనకబడిన ఉత్తరాంధ్ర వెనకబడినటువంటి ప్రాంతం, వెనకబడినటువంటి జిల్లాకి ఇచ్చినటువంటి నిధులు 350 కోట్లు వెనక్కి లాక్కున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇచ్చిన డబ్బుల్ని కూడా వెనక లాక్కునేటువంటి చర్య. అందువల్ల బీజేపీ చేసినటువంటి ద్రోహం అంతా ఇంత కాదు. దీన్ని మాటల్లో చెప్పడానికి వీలు కానిటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నష్టం అనేటువంటి జరిగింది. ఇప్పటికైనా కూడా వారు బుద్ధి తెచ్చుకొని మార్పు చేయడానికి, అమలు చేయడానికి చివరి అవకాశం వారికి ఉంది. అదే కానీ వారు కానీ అమలు చేయకపోతే బీజేపీని ప్రజలు ఆంధ్రప్రదేశ్ నుంచి వెలేస్తారని కూడా బీజేపీని హెచ్చరిస్తూ ఉన్నాం. మా నిరసన తెలియజేసేదానికి ఈ బైక్ ర్యాలీ, దిశబొమ్మ దగ్ధం కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ పిలిపించింది. అలాగే మా నిరసన కొనసాగిస్తాం. ప్రత్యేక హోదా విభజన చట్టం అమలు జరిగే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. ఈ రోజు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఏపీ ఎన్జీఓస్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ ధర్నాలో ఏపీ ఎన్జీఓ నాయకులు పాల్గొని ప్రత్యేక హోదా విశాఖకు రైల్వే జోన్ ప్రకటించాలని, అలా కాని పక్షంలో ఈ ఉద్యమం తీవ్రతరం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని అన్నారు. 2014లో ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చాలని, లేకపోతే ఉద్యోగ సంఘాలు, నిరుద్యోగ యువత అందరూ కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ప్రకటించారు. మన అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఈ ప్రత్యేక హోదా బంద్కి మద్దతు ఇస్తున్నాం. అదే వైఖరిలో మా ఆంధ్ర యూనివర్సిటీలో, మన సిటీలో, జిల్లాలో ఉన్న విశాఖ ఎన్జిఓ సంఘాలన్నీ కూడా ఏకమయ్యి ఇదే సెంటర్ పాయింట్గా ఈరోజు మేము కూడా బంద్ని పిలుపునిచ్చాం. అందువల్ల ప్రత్యేక హోదాలో మనకు ఆ రోజు రాష్ట్ర విభజనలో అమలు చేసిన విభజనలన్నీ, హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఈ మోడీ గారి ప్రభుత్వం మా ఉద్యోగస్తులకి, నిరుద్యోగులకి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది. ఇంకా టైం ఉంది, మీరు చేయాలంటే దయచేసి మోడీ గారు, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు తిరుపతి నడిచి వెళ్తామని చెప్తున్నాం. కానీ మాకు ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో మీ నాయకులు, మీ పార్టీలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మేము కట్టి మూల్యాన్ని చెల్లించుకుంటాయని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అండి. హోదా సాధన సమితి 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో మరి బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి ఉద్యోగ సంఘాలుగా మేమందరం కూడా ప్రత్యేక హోదా సాధన సమితికి మద్దతుగా ఇవాళ ఇక్కడ ధర్నాను చేతాలు పెట్టాం. అయితే మరి రాష్ట్ర విభజన జరిగినప్పుడే పార్లమెంట్లో మరి ఇదే ప్రభుత్వం అపోజిషన్ లీడర్స్గా ఉండి ప్రత్యేక హోదాని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజున వీళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశాలు లేవని చేసి బొంగుతున్నారు. మరి ఈశాన్య రాష్ట్రాలకు ఏ విధంగా ప్రత్యేక హోదాను కంటిన్యూ చేస్తున్నారని చెప్పేసి పత్రికాముఖంగా కూడా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా మరి విభజనలో ఉన్నటువంటి రాష్ట్ర విభజనానంతర హామీల్లో ఏ హామీని కూడా ఈరోజు పూర్తిగా మరి అమలుపరిచినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా విశాఖపట్నం జిల్లా వరకు తీసుకున్నట్లయితే ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్సీని కూడా ఇచ్చినటువంటి మరి ప్రతిష్ట ఈ విశాఖపట్నం జిల్లాకే ఉంది. మరి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి రైల్వే జోను మరి 30 సంవత్సరాల నుంచి కూడా ఆకాంక్షని నెరవేర్చకుండా ఎటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేదు, ఒక రాజకీయ నిర్ణయం మాత్రమే తీసుకోవాలి, అటువంటి డిమాండ్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతూనే మరి ఆంధ్ర రాష్ట్రం మీద శీతకన్ను వేయడం జరుగుతుంది. మేమైతే మటు చెప్తున్నాం, ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి
మరి నారా చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున మరి ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తా అన్నారు. దానికి మేము మద్దతుగా వేల కొలది ఉద్యోగులు ఆంధ్ర రాష్ట్రం నుంచి తరలి వెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటువంటి పరిస్థితి మేము తీసుకొస్తాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.